ఆరు నెలల్లోనూ నెక్స్ట్ 7 నెలల్లోనూ పూర్తిగా అందరికీ కూడా జరుగు, అందరికీ కూడా మంచి జరుగుతాయి అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అని ఈ సందర్భంగా ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతా ఉన్నా. ఇక్కడ మీ బిడ్డ మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మీకోసం గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఈ లిడార్ సర్వే అనేది చేయించినాం, కాబట్టే ఈ సర్వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం, కాబట్టే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి కూడా నాంది పలుకుతూ ఉన్నాం. ఇంతకు ముందు మాదిరిగా, ఇంతకు ముందు పాలకుల మాదిరిగా మేము ఇంత ఇస్తే సరిపోతుంది, మేమే పోలవరం ప్రాజెక్టు కట్టే అధికారం మాకు ఇస్తే సరిపోతుంది, మేము ఇంకా మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి గతంలో చెప్పిన, గతంలో పాలకులు చెప్పినటివన్నీ కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేట్టుగా ఏ రకంగా చేయగలుగుతారయ్యా, ఏ రకంగా 2013-14 సంబంధించిన రేట్లు ఇచ్చి 2022 ఆ రేట్లతోనే ఈ ప్రాజెక్టు చేయాలి అని అంటే ఎల్లే ఎలా చేయగలుగుతారు, ఆర్ఎన్ఆర్ ఎలా చేయగలుగుతారు, ప్రాజెక్టు ఎలా చేయగలుగుతారు, మీరైనా ఆలోచన చేయండి. ఆ టైంలో బుద్ధి లేకుండా అప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా సంతకం పెడితే పెట్టాడు, కానీ ఇప్పుడు మీరైనా ఆలోచన చేయాలి కదా అని చెప్పి మీ బిడ్డ కేంద్ర ప్రభుత్వం మీద ప్రివేల్ అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేస్తూ అడుగులు మీ బిడ్డ మీకోసం వేస్తూ ఉన్నాడు అన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ విషయాలు మైకు పట్టుకొని అడిగినప్పుడు ఎవరైనా కూడా ఈ పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతులు అన్నీ కూడా జరిగిపోతాయి, కాబట్టి మిగిలిన విషయాలు ఏదైనా ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది, మంచి కలెక్టర్ ఏ విధంగా చేయించినాడు. ఈరోజు ఒక మంచి వార్త కూడా విన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు, మా ఎస్ఐ వెంకటేష్ గురించి, కూనవరం ఎస్ఐ వెంకటేష్ గురించి కూడా ఈరోజు చెప్తా ఉన్నాడు. చాలా గొప్పగా ఆదుకున్నాడు, చాలా గొప్పగా నిలబడ్డాడు అని చెప్పి కూడా ఎస్ఐ గురించి కూడా చెప్తా ఉన్నా. నేను కలెక్టర్ గారికి ఇదే చెప్పిన, ఆగస్టు 15 మనం ఇచ్చే మెడల్స్లో ఈ ఎస్ఐ పేరు కూడా ఉండేట్టుగా కూడా చూసుకోండి అని చెప్పి, ఈ రకంగా మీ బిడ్డ ఈరోజు ఇక్కడికి వచ్చింది అధికారులను నిలదీయడం కోసం కాదు, అధికారులకు శభాష్ అని చెప్పి ఈ రకంగా వెన్ను తట్టి బాగా చేశారు అని చెప్పి చెప్పడం కోసం మీ దగ్గర నుంచి ఆ రకంగా మంచి సమాధానాలు వస్తాయి అని చెప్పి వినడం కోసం, ఆ రకంగా పొరపాటున ఎక్కడైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా పొరపాటున ఏదైనా జరిగిపోయి ఉంటే అధికారులందరం ఇక్కడే ఉన్నాం, ముఖ్యమంత్రి సహా ఇక్కడే ఉన్నాడు, ఏదైనా కూడా పరిష్కరించడం కోసమే ఇక్కడ ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు మొదట్లో నాన్నగారి హయాంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు 1,50,000 ఏదైతే కొనుగోలు చేసిన కార్యక్రమం ఏదైతే జరిగిందో, 1,50,000 జరిగిందో, ఆ 1,50,000 జరిగిన దాన్ని నేను 5,00,000 ఇస్తాము అని చెప్పి ఏదైతే చెప్పినామో, బ్యాలెన్స్ డబ్బు ఏదైతే ఇస్తామని చెప్పినానో, ఆ 5,00,000 మైనస్ 1,50,000 3,50,000 కూడా ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ వల్ల ఏ ఒక్కరూ కూడా నష్టపోయినాము అనే మాట ఎక్కడా వినపడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శాతనైతే మీ బిడ్డ మంచే చేస్తాడు, చెడు మాత్రం మీ బిడ్డ ఎప్పుడూ చేయడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. శబరిగొట్టగూడెం నుంచి చెప్పక, పేరక మైకాంజాలమ్మా,